భక్తు స్వామీజీ గారు తన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ అని చాలా సిటీస్లో కండక్ట్ చేస్తూ ఉంటారండి. హైదరాబాద్లో ఈ 5-day లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని మన హైదరాబాద్ నగరానికి స్వామి ముకుందానంద గారు ఇచ్చేశారు. ఈ ఇందులో చెప్పే విషయం ఏంటంటే ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ విషయం మీద 5-day లెక్చర్ సిరీస్ ఉంటుందండి. ఇందులో ఈరోజు మనకు 2nd day ఆఫ్ ది లెక్చర్ సిరీస్ మనకి ఈరోజు అయిపోయింది. రేపు కూడా భారతీయ విద్యాభవన్లో ఈ లెక్చర్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత శనివారం ఆదివారం కళింగ కల్చరల్ సెంటర్ బంజారా హిల్స్ అక్కడ ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ టాపిక్ మీదనే స్వామీజీ గారు తన ప్రసంగాలు కంటిన్యూ చేస్తారు. ఈ ఆర్ట్ అండ్ సైన్స్ అసలు ఏ విషయం మీద ప్రవచనం ఇస్తున్నారు స్వామి? వేదిక్ సీక్రెట్స్ అండి. మన వేదాల్లో నుంచి కూడా, వేదాలు ఉపనిషత్తుల్లో కూడా అసలు ఈ హ్యాపీనెస్ ఆనందము అంటే ఏం డిఫైన్ చేశాయి, అసలు ఆనందం ఎక్కడుంటుంది, దాన్ని ఎలా పొందాలి, ఇలాంటి విషయాల మీద ప్రసంగాలు ఉంటాయండి. అలాగే ఈరోజు పొద్దున రెడ్ హిల్స్లో జేకే యోగ్ ఆశ్రమం, రాధా గోవిందం ఆశ్రమం ఇనాగరేట్ చేశారు. అక్కడ కూడా ఇక్కడ నుంచి రెడ్ హిల్స్ జేకే యోగ్ ఆశ్రమంలో భగవద్గీత తరగతులు, సత్సంగాలు ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా దాని గురించి. సో దీని తర్వాత స్వామీజీ మా కటక్ ఒడిశా ఆశ్రమానికి వెళ్తున్నారు. అక్కడ డిసెంబర్ 25th నుంచి 31st వరకు ఎవ్రీ ఇయర్ కూడా భక్తి యోగ సాధనా శిబిర్ అని కండక్ట్ చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 25th నుండి 31st వరకు 7 days భక్తి యోగ సాధనా శిబిర్ కండక్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ తన పర్యటన కంటిన్యూ చేస్తారండి. ఇవన్నీ వివరాలు కూడా స్వామీజీ యొక్క ఫుల్ స్కెడ్యూల్ jkyog.in అనే వెబ్సైట్లో మనకు లభిస్తాయి. ఈ 2 days జరిగిన ప్రోగ్రాంలో ఎంతమంది పాల్గొన్నారు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు? ఇది యూజువల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఇక్కడికి మోస్ట్లీ వస్తారు. సుమారుగా 200-300 దాకా మనకు స్వామీజీ ఫాలోవర్స్ వాళ్ళందరూ స్వామీజీ ఫాలోవర్స్, యూట్యూబ్లో ఫాలో అయ్యేవాళ్ళు, ఎప్పటి నుంచో ఫాలో అవుతూ స్వామీజీని కలుద్దాం అనుకునేవాళ్ళు, అలాగే కొంతమంది కొత్త వాళ్ళు కూడా. ఇది వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అనమాట స్వామీజీని వచ్చి కలవడానికి. రెడ్ హిల్స్లో ఆశ్రమం మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు సార్? మొట్టమొదటిసారిగా మన ఓన్ ఆశ్రమం, జేకే యోగ ఆశ్రమం రెడ్ హిల్స్లో ఏర్పాటు చేశామండి. సో అక్కడ ఇక నుంచి మనకు సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 days స్వామీజీ గారు చెప్పిన ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్? ఈ బిలీఫ్ సిస్టమ్ అంటే మన మొదటి రోజు బిలీఫ్ సిస్టమ్ గురించి, అంటే మన నమ్మకాలు ఏ జ్ఞానం మీద ఆధారపడి ఉంటాయి, ఎలా తప్పు జ్ఞానం మీద ఉన్న నమ్మకాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది, కాబట్టి మన బిలీఫ్ సిస్టమ్, మన నిర్ణయాలు నమ్మకాలు అనేవి వైదిక జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి అని బిలీఫ్ సిస్టమ్ మీద మొదటి రోజు చెప్పారండి. రెండవ రోజు ఈ ఆనందము, హ్యాపీనెస్ అనే టాపిక్కి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఏంటి ఆనందము, ఎందుకు ఈ భౌతిక ప్రాపంచిక జగత్తులో మనకు నిజమైన ఆనందం లభించదు, ఎక్కడెక్కడైతే ఆనందం లభిస్తుందో ఆ చివరికి దుఃఖానికి ఎందుకు దారితీస్తుంటుంది, కానీ నిజమైన ఆనందం అంటే ఎక్కడుంటుంది, దాన్ని ఎలా పర్సూ చేయాలి అన్న టాపిక్ని ఈరోజు మొదలుపెట్టారు. అది రేపు కూడా కంటిన్యూ చేస్తున్నాను. అదే రాదు, నా పేరు దివాకర్ అండి. నేను జేకే యోగ్ హైదరాబాద్ వాలంటీర్ ఇన్ఛార్జ్ని ఇక్కడ ఆశ్రమాన్ని. ఇంకా నా పేరు దివాకర్ అండి, నేను స్వామి ముకుందానంద గారి సేవకుణ్ణి. జేకే యోగ్ హైదరాబాద్ ఆశ్రమం ఇన్ఛార్జ్గా నా సేవలు అందిస్తూ ఉంటాను. అదే రా. Thanks.